రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఆన్లైన్ తరగతులు ఉండవని, కేవలం ప్రత్యక్ష బోధనే ఉండాలని తెలంగాణ ప్రభుత్వం అంతర్గతంగా నిర్ణయించింది. కానీ అదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఇప్పటి వరకు ఉత్తర్వులు ఇవ్వకపోగా ఇటీవల ఇచ్చిన జీవోలో పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన మార్గదర్శకాల్లోనూ ఈ విషయాన్ని స్పష్టం చేయలేదు. అయితే అధికారులు మాత్రం 1వ తేదీ నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభం అంటే ఆన్లైన్ ఉండదనే అర్థమని చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ టీశాట్ అధికారులకు టీవీ పాఠాలను ఆపాలని కోరగా, ఇంకా పాఠశాల విద్యాశాఖ నుంచి అధికారికంగా సమాచారం పంపలేదని టీశాట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు ఆన్లైన్ కూడా కొనసాగిస్తే ఏం చర్యలు తీసుకుంటారనే విషయంలో అధికారుల నుంచి స్పష్టత కరవైంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నడిపేందుకు డీఈఓలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు సమావేశం కానున్నారు. ఈ భేటీలో మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు ఉండొచ్చని భావిస్తున్నారు.